హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు ఎందుకు పందులది కాస్తున్నానో ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నీ అమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇదో నాకు టార్చర్ అయిపోతుంది. ఇక ఇప్పటికే జీవితం బాగాలేదురా బాబు అంటే, ఈ వర్షం వచ్చి గూళ్ళు మొత్తం నింపేసింది. నీ అమ్మ రాక ఇంటికి వచ్చే ఒక నాలుగు పందులు తెచ్చుకున్నా. నాలుగు పందులు తెచ్చుకుంటే నీ ఎప్పుడో పోయినాయి అనుకున్న వానలు మళ్ళీ తిరిగి వచ్చినాయి అబ్బా. అసలు నాకు చికాకు లేపినాయి అన్నమాట. నిన్న నుంచి కురుస్తున్న మోస్తారు వర్షం బట్టి ఆ కురుస్తున్న వర్షంతో మొత్తం గూళ్ళని దడిచిపోయినాయి. నీ అమ్మ ఏంద్రా నాకు ఈ చీకాకు అనిపిస్తుంది. దీని తల్లి పెద్ద షెడ్ కడదామంటేనేమో, షెడ్డు కడదామంటే పైసలు ఉండవు. పైసలు ఉన్నా కానీ పైసలు లేక చాలా ఇబ్బంది పడుతుంటే, కొంతమంది చాలామంది ఏమంటున్నారంటే, అన్న గన్ని బేరాలు లక్షలు బేరాలు చెప్తున్నావు, పైసలు ఏమైనా అని అంటున్నారు. అరే పైసలు నేను చేసేదానిలో నాకు 1000-2000 లాభమే కానీ ఎక్కువ రావు. అందుకే నీ అమ్మ ఇంత ఇబ్బంది పడుతున్నా. మంచిగా కట్టుకుందామంటే మంచిగా కట్టుకునేటట్టు లేదు. ఈ అయితే మొత్తం అయితే గూడు మొత్తం మునిగిపోయింది. ఇంత మునుపు పోయినసారి కూడా అంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగింది. సరే ఈసారి కూడా అట్లనే జరుగుద్ది అనుకున్నా, కానీ జరిగిపోయింది. మొత్తానికైతే నిండిన గూళ్ళని అయితే తీయలేము, అందులో పందుల తోలలేము. ఈ చికాకు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒక గూడు మంచి షెడ్ కట్టుకుందాం అంటేనేమో దొంగల భయం ఇంకోటి. ఈ తల్లి ఏంద్రా బాబు ఈయన అసలు ఈ పందులన్నీ అమ్మి ఎక్కడికైనా దెంగెత్తే బాగుంటారు అనిపిస్తుంది. అంత చికాకు లేస్తుంది. ఇగో ఈ పందులను అయితే అలా తోలలేకపోయాను. తోలితే మాత్రం మొత్తం ఇక నైట్ తోలితే మాత్రం చచ్చిపోయినట్టు లెక్కకైతే. కాకపోతే నేను ఏదో అలర్ట్గా ఉండి వాటిని చూసి బయటకి ఇప్పుకున్నా. ఈ తల్లి ఇంద్రా నాకు ఈ చిరాకు అనిపించింది. దాని మొత్తానికైతే ఈ పందులని అయితే ఈ 5 పందులని తెచ్చుకున్నాను నేను. ఈ 5 పందులు తెచ్చుకున్నా కానీ ఈ అమ్మ 6 పందులు తెచ్చుకున్నాను. 6 పందులతోటి ఓకే సరే సెట్ అయితే లేవు అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఈ వర్షాలు వచ్చి ఇగో ఈ అంత చెరువు మాత్రం మామూలుగా నిండిపోలేదు. ఇంత పెద్ద చెరువు రేపు అసలు ఇంతవరకు ఇప్పుడు వచ్చిన వాహనాలు అసలు అంతగా ఎప్పుడు రాలేదు. ఒకప్పుడు వచ్చినంతగా లేతే లేదు. ఇప్పుడైతే చాలా ఘోరంగా వచ్చేసినాయి ఈ వాహనాలు. ఈ ఎట్లు వచ్చినాయి అసలు మెంటల్ లేచిపోయింది. అది చాలా సంవత్సరాల క్రితం అసలు ఎప్పుడు రాలే ఇంత వాన. కాకపోతే ఈ మధ్యలో రీసెంట్గా చాలా ఎక్కువగా వచ్చేసింది. అయితే ఇది మాత్రం నాకైతే అస్సలే నచ్చలేదు. నచ్చపోవడానికి నేనేం చేస్తాను, అది ప్రకృతి విపరీతం కానీ అలా అయితే వచ్చేసింది. ఇప్పుడు పైనుంచి చూపిస్తాను చూడండి, ఈ చెరువు మొత్తం మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి నిండిపోయిందో ఘోరంగా. అక్కడి నుంచే ఓ చుట్టూ మస్తు నిండిపోయింది. ఇది మా ఊర్లో దీన్ని గుర్రంకుంట అంటారు. ఈ గుర్రంకుంట నుంచి ఈ చెరువు ఎంత నిండిందో చూడండి. చేపలు మాత్రం పొల్లు పొల్లు పొట్టు పొట్టు పడుతున్నారు. కాకపోతే చేపల విషయం పక్కన పెడితే నా పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉండే. ఈ పందులు అసలు ఈ వానకు ఎక్కడ పంతాయి ఎక్కడ పంతాయి అని ఆ మధ్య ఉదయం నుంచే నేను అదే దిగులాడిపోయింది. రోడ్డు పైగినా కూడా అసలు ఎక్కువ నీళ్లు నిలిచిపోయినాయి. ఈ రోడ్ల మించిన కూడా అలుగు వెలిచి వెళ్ళిపోతుంది. ఈ రోడ్లు చూడండి ఎట్లున్నాయో. నైట్ పూట ఒకటి వస్తే ఆ గుంతలలో పడిపి చచ్చిపోవడమే తప్ప బతికేది అయితే ఎవరు ఉండరు. సో ఇట్లుందన్నమాట నా పరిస్థితి. ఈ పందులు అయితే షెడ్ కట్టింది అయితే ఇక ఉండలేవు. ఉన్నా కానీ ఇక దొంగల భయం. సో మొత్తానికైతే పందులను అయితే తీసేద్దామని ఆలోచనలో ఉన్నా. సో మీరేమంటారో మీరు ఒక నాకు ఒక కామెంట్ బాక్స్లో ఒక ఏమంటారు సందేశం లాంటిది ఇవ్వండి. లేకపోతే ఒక సందర్భం ఒక ఏమంటారు సిచ్యువేషన్ ఏమో అంటారు కదా, ఒక ఇంటిమేషన్ అయితే ఇవ్వండి ఎట్లుంటుందో చూద్దాం ఎట్లా ఏవైతుందో.